తెలుగుదేశం పార్టీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు సుప్రీంకోర్టులో భారీ ఒరట కలిగింది. యాక్చువల్గా రవికుమార్కు చెందినటువంటి కిషోర్ క్వారీ కంపెనీ, ఆ గ్రానైట్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించి ఈ గ్రానైట్స్ని తరలించింది అని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది అంటే విచారణ చేసి మైన్స్ డిపార్ట్మెంట్కు ఒక సిఫారసు చేసింది. వాళ్ళ నిబంధనలను ఉల్లంఘించారు, అక్రమంగా తరలించారు, కాబట్టి ఆ కంపెనీని మూసివేసుకుంటూ 50 కోట్లు జరిమానా విధించాలి అని చెప్పి ఒక సిఫారసు చేస్తే ఆ సిఫారసు ప్రకారం ప్రభుత్వం అనేది షోకాజ్ నోటీస్ జారీ చేసింది వాళ్ళకు, 50 కోట్లు జరిమానా చెల్లించుకుంటూ కంపెనీని మూసివేయాలి అని. వాళ్ళు ఏం చేశారు, హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జు ప్రభుత్వం ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ని కొట్టేసింది. తర్వాత ప్రభుత్వం ఏం చేసింది, డివిజనల్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసి ప్రభుత్వం చేస్తున్నది కరెక్టే, నిబంధనలు ఉల్లంఘన జరిగాయి, 50 కోట్లు జరిమానా చెల్లించి ఆ కంపెనీని మూసేయాలి అని చెప్పి డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ కరెక్టే అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత ఈ గొట్టిపాటి రవికుమార్ వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, మరో జడ్జి గారేమో జస్టిస్ సూర్యకాంత్, మరో జడ్జి గారేమో జస్టిస్ హిమా కోహ్లి, ఈ ముగ్గురితో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేసింది. విచారణ సందర్భంగా ఈ టీడీపీ ఎమ్మెల్యే తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి శ్యామ్ దివాన్ ఏమంటాడు అంటే, అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇటువంటి సిఫారసు చేసి దాన్ని మూసివేయాలని చెప్పి అటువంటి సిఫారసు చేసే హక్కే లేదు, అండ్ అదే సమయంలోనే వాళ్ళు ఏ వెహికల్స్ అయితే పట్టుకున్నారు అక్రమంగా తరలిస్తున్నాయని దానికి మా పిటిషనర్కి సంబంధమే లేదు, ఈ విషయంలో సింగిల్ జడ్జి హైకోర్టు సింగిల్ జడ్జి కరెక్ట్ ఉత్తర్వులే ఇచ్చారు, కానీ డివిజన్ బెంచే కాసేపు విచిత్రమైన ఉత్తర్వులు ఇచ్చారు అని చెప్పి ఆయన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే, ఆ విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ప్రభుత్వ తరఫున ఎవరు హాజరయ్యారో విచారణకు అని అడిగితే న్యాయవాది సిద్ధార్థులు త్రయము ఎవరూ హాజరవ్వలేదు అన్నారు. సో ఎన్వి రమణ గారు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసుకుంటూ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టేసి మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులే అమల్లో ఉంటాయి అని చెప్పి చెప్పారు, చెప్పి కేసు అనేది విచారణను వాయిదా వేశారు. సో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు ఒక భారీ ఊరటైతే లభించినట్లే.